సో ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్ళకి ల్యాప్టాప్ నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి ల్యాప్టాప్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. జస్ట్ ఆ వైర్ కనెక్ట్ చేయడం, కాపీ చేసుకోవడం. బట్ ఐఫోన్ అండ్ విండోస్ ల్యాప్టాప్ ఈ రెండు యూజ్ చేసే వాళ్ళకి డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా తలనొప్పి అనమాట. లైక్ ల్యాప్టాప్ నుంచి మూవీస్ దీనికి పంపించుకోవాలన్నా, ల్యాప్టాప్ నుంచి మ్యూజిక్ దీనికి పంపించుకోవాలన్నా, ల్యాప్టాప్లో ఉండే ఫొటోస్ దీనికి పంపించుకోవాలన్నా, దీనిలో ఉండే ఫొటోస్ ల్యాప్టాప్ పంపించాలన్నా ఒక పెద్ద టాస్క్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. సో అది ఏంటి, ఎలా చేయాలి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ దాకా చూడండి. వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ల్యాప్టాప్లో ఏం చేయాలంటే ఐట్యూన్స్ అని యాప్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ స్టోర్లో. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను అదే ఇన్స్టాల్ చేస్తాను, ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పైన అకౌంట్లోకి వెళ్ళి మీరు లాగిన్ చేసుకోండి. సో ఇక నేను ఆల్రెడీ లాగిన్ చేస్తున్నాను. మీరు సైన్ ఇన్ ఉంటుంది పైన, సైన్ ఇన్ క్లిక్ చేసి మీ మొబైల్లో ఉండే యాపిల్ ఐడి, యాపిల్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, సో అదే యాపిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి మీరు ఐట్యూన్స్లోకి లాగిన్ అవ్వండి. సో ఫస్ట్ మనం మ్యూజిక్ గురించి చూద్దాం, పాటలు దీనిలోకి ఎలా పంపించుకోవాలి. ఐఫోన్లో పాటలు వినాలి అంటే మీకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, మ్యూజిక్ అని ఉంటుంది, మ్యూజిక్ అని యాప్ ఉంటుంది. సో ఈ యాప్లో మాత్రం మీరు పాటలు అనేది వినగలరు అనమాట. మీరు ఆఫ్లైన్లో సాంగ్స్ వినాలి అంటే మాత్రం మీకు ఈ మ్యూజిక్ యాప్ అనేది ఉంటుంది. సో దీనిలో మాత్రం మీరు వినగలరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ల్యాప్టాప్లో ఏం చేస్తారంటే మీ దగ్గర సాంగ్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్లో సాంగ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ చూడొచ్చు నా దగ్గర కొన్ని సాంగ్స్ ఉన్నాయి. సో ఈ సాంగ్స్ని ఏం చేస్తానంటే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆల్బమ్స్లోకి రండి. సాంగ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసి ఒక నాలుగు సాంగ్స్, మీరు ఎన్ని సాంగ్స్ కాపీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక రెండు పాటలు పెడుతున్నాను ప్రస్తుతానికి, డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి అంతే. ఓకే, రెండు సాంగ్స్ అయితే కాపీ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ డేటా కేబుల్ ఉంటుంది కదా, ఈ కేబుల్ని కనెక్ట్ చేయండి. సో ఖచ్చితంగా దీనికి మీ ల్యాప్టాప్కి టైప్ సి పోర్ట్ అయితే ఉండాలి. కనెక్ట్ చేసిన తర్వాత మీకు పక్కన ఒక చిన్న ఫోన్ సింబల్లో ఒకటి వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద ఆప్షన్స్లోకి వస్తే ఇక్కడ సమ్మరీ, ఇక్కడ డోంట్ ఎన్క్రిప్ట్ కొట్టేసి సమ్మరీలోకి వస్తే కింద మీకు మాన్యువల్లీ మేనేజ్ మ్యూజిక్ అండ్ వీడియోస్ ఉంటుంది. దీనికి టిక్ మార్క్ ఇచ్చుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ అప్లై ఉంటుంది, అప్లై కొట్టేసేయండి. బ్యాక్ రండి, ఇక్కడ మ్యూజిక్స్ ఉంటాయి కదా, ఆల్బమ్స్లో కానీ ఎక్కడ దగ్గర మ్యూజిక్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మనకి సింకింగ్ ఏదో అవుతుంది. సింకింగ్ అయిపోయాక ఈ రెండు మీరు ట్రాక్ చేసి ఇక్కడ మ్యూజిక్లో పడేసేయండి అంతే. సో ఇక్కడ మ్యూజిక్లో మీకు రెండు సాంగ్స్ కూడా యాడ్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు మీ ఫోన్లో మ్యూజిక్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ లైబ్రరీలోకి వెళ్తే మీకు ఆ రెండు సాంగ్స్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా సాంగ్స్ అనేవి ప్లే చేసుకొని వినొచ్చు. సో ఈ విధంగా మీరు సాంగ్స్ అనేవి పంపించుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు మూవీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, మ్యూజిక్ మూవీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీకు యాపిల్ ఫోన్లో యాపిల్ టీవీ అని ఒక యాప్ ఉంటుంది, యాపిల్ టీవీలో మీరు మూవీస్ చూస్తారా, లేకపోతే విఎల్సీ ఉంటుంది మనకు, విఎల్సీ కానీ ఎంఎక్స్ ప్లేయర్ కానీ ఇలాంటివి ఉంటాయి, వాటిలో మీరు సినిమాలు చూస్తారా అనేది డిసైడ్ చేసుకోండి. ఓకే, సో నేనైతే విఎల్సీలో చూస్తాను, విఎల్సీ ఆర్ ఎంఎక్స్ ప్లేయర్లో చూస్తాను. కొంతమంది యాపిల్ టీవీలో చూడడానికి ఇష్టపడుతుంటారు. సో వాళ్ళకి వీళ్ళకి రెండు చెప్తాను, యాపిల్ టీవీలో చూసే వాళ్ళకి ఇది పనికొస్తుంది. సో ఈ మూవీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన ఫైల్ క్లిక్ చేసి యాడ్ ఫైల్స్ టు లైబ్రరీ, నాకు మ్యూజిక్ కూడా ఇదే చేసుకోవచ్చు, ఎక్కువ ఫైల్స్ ఉంటాయి. యాడ్ ఫైల్ టు లైబ్రరీ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మూవీస్ అని వస్తే నేను ఎగ్జాంపుల్ ఒక చిన్న వీడియో చూసి పెడుతున్నాను, మీకు ఇది పెడుతున్నాను. ఫస్ట్ మీరు స్టోర్ క్లిక్ చేయండి, మళ్ళీ వెనక్కి రండి. స్టోర్ క్లిక్ చేసి మళ్ళీ వెనక్కి వస్తే ఇక్కడ మీకు హోమ్ వీడియోస్ అని ఉంటుంది. హోమ్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు మనం ఇంత కాపీ చేసిన ఫైల్ అనేది వచ్చేసి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని కూడా ట్రాక్ చేసి దీన్ని పడేసేయండి. ఓకే, సో ఇక్కడ పైన చూడొచ్చు కాపీ అయిపోతుంది, అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు యాపిల్ టీవీ ఓపెన్ చేసుకోండి, ఇక్కడ లైబ్రరీస్లోకి వెళ్తే ఇక్కడ హోమ్ వీడియోస్ అని ఉంటుంది, ఇక్కడ మనకి మూవీ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ప్లే చేసుకోవచ్చు. డిలీట్ చేసేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మూవీస్లోకి వచ్చి దీన్ని క్లిక్ చేసి డిలీట్ కొట్టేయచ్చు. డిలీట్ కొడితే ఇక్కడ నుంచి కూడా మీకు హోమ్ వీడియోస్ నుంచి కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇది ఒక ఆప్షన్ యాపిల్ టీవీలో చూడాలంటే. లేదు నేను విఎల్సీలో మూవీస్ చూస్తాను అనుకుంటే మాత్రం ఈ ఫోన్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ షేరింగ్ అంటుంది, ఫైల్ షేరింగ్లోకి రండి. ఇక్కడనే మీకు మీరు డౌన్లోడ్ చేసిన యాప్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. విఎల్సీ ఉంటుంది కదా, విఎల్సీ ఆర్ ఎంఎక్స్ ప్లేయర్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకొని కింద మీకు యాడ్ ఫైల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడొచ్చు కాపీ అయిపోతుంది, కాపీ అయిపోయింది. ఇప్పుడు మనం విఎల్సీ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఆ వీడియో అనేది కనిపిస్తుంటుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఆ మూవీ అనేది వాచ్ చేయొచ్చు అనమాట. సో అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచే డిలీట్ చేసుకోవచ్చు, సింపుల్. ఓకే, సో వీడియోస్ మూవీస్ని చూసుకోవాలనుకుంటే ఈ రెండు ఆప్షన్స్ మనకి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం ఫొటోస్ గురించి మాట్లాడుకుందాం. ల్యాప్టాప్ నుంచి ఫొటోస్ దీనిలో పంపించుకోవాలన్నా, దీని నుంచి ల్యాప్టాప్ పంపించుకోవాలన్నా మీకు ఒక ఆప్షన్ చెప్తాను. ఇక్కడ మీరు ఫైల్ షేరింగ్లోకి వచ్చి ఇక్కడ మీకు క్రోమ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదో ఒక యాప్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఆర్ డాక్యుమెంట్స్, క్రోమ్ లేకపోతే డాక్యుమెంట్స్ ఓపెన్ చేసుకోండి. యాడ్ ఫైల్ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే నా వాల్పేపర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఇది యాడ్ చేశాను అండ్ డన్ కొడుతున్నాను. సో మనం డాక్యుమెంట్స్ పంపించుకున్నాం కాబట్టి మన యాపిల్ ఫోన్లో కూడా డాక్యుమెంట్స్ ఒక యాప్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. డాక్యుమెంట్స్ యాప్లో మీకు ఇక్కడ మై ఫైల్స్లోకి వస్తే ఇక్కడ ఐట్యూన్స్ అని ఉంటుంది, ఐట్యూన్ ఫైల్స్ అని, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆ ఫోటో అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేసుకుంటారంటే దీన్ని క్లిక్ చేసి ఈ ఆర్మర్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ కొట్టారనుకోండి. సో సింపుల్గా ఆ ఫోటో అనేది మన గ్యాలరీలో యాడ్ అయిపోతుంది అనమాట.
సో ఇంత సింపుల్గా మీరు ఫొటోస్ అనేవి ల్యాప్టాప్ నుంచి దీనిలోకి పంపించుకోవచ్చు. సేమ్ క్రోమ్లో కూడా అంతే, క్రోమ్లో కూడా మీరు క్రోమ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసి యాడ్ ఫైల్ క్లిక్ చేసి, సో ఫోటో యాడ్ చేశాను, డన్ కొట్టాను. సేమ్ దీనికి ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ యాప్ అవసరం లేదు, ఫైల్స్ యాప్ ఉంటుంది కదా, ఫైల్స్ యాప్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఆన్ మై ఐఫోన్ ఇక్కడ క్రోమ్ ఉంటుంది, క్రోమ్లోకి వచ్చి దీన్ని క్లిక్ చేసి షేర్ కొట్టి సేవ్ ఇమేజ్ అంతే, మీకు గ్యాలరీలోకి ఫోటో అనేది వచ్చేస్తుంది అనమాట. సో చాలా సింపుల్గా మీకు ఫొటోస్ అనేవి ల్యాప్టాప్ నుంచి దీనిలోకి పంపించుకోవచ్చు. సేమ్ మనం దీనిలోంచి ఫొటోస్ ల్యాప్టాప్ పంపించుకోవాలన్నా సేమ్ ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని పంపిద్దాం అనుకుంటున్నాను, సో దీన్ని సేవ్ టు ఫైల్స్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు క్రోమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను క్రోమ్ సెలెక్ట్ చేస్తున్నాను, క్రోమ్ సెలెక్ట్ చేసి సేవ్ చేస్తున్నాను. సో మీరు ఇమేజ్ ఫార్మాట్స్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీరు డైరెక్ట్గా ఫైల్స్ యాప్లోకి వచ్చి ఈ మూడుచొక్కలు నొక్కి సెలెక్ట్ కొట్టి దీన్ని క్లిక్ చేసి ఈ కింద మూడుచొక్కలు నొక్కి ఇక్కడ నుంచి మీరు కన్వర్ట్ ఇమేజ్ చేసుకోవచ్చు. అంటే మీరు వేరే ఫార్మాట్లోకి మార్చుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి మీరు ఫార్మాట్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేనేం ఫార్మాట్ చేంజ్ చేయలేదు, క్రోమ్లోకి ఫోటోని సేవ్ చేశాను. సో ఇక్కడ కూడా మీ సేమ్ ఫైల్స్ షేరింగ్లోకి రండి, క్రోమ్లోకి రండి, ఇక్కడ మీకు ఆ ఇమేజ్ ఉంటుంది. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కింద మీకు సేవ్ అంటుంది, సేవ్ క్లిక్ చేసి మీరు ఎక్కడ సేవ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఆ ప్లేస్కి వెళ్తే మీకు ఫోటో అనేది మీ గ్యాలరీలోకి వచ్చేసింది అనమాట. సేమ్ మీ ఫోన్లో కెమెరాతో తీసుకున్న వీడియోస్ కానీ ఫోటోలు కానీ ఏవైనా సరే ఇలా మీరు ఫైల్స్ యాప్లో క్రోమ్ ద్వారా కానీ డాక్యుమెంట్స్ ద్వారా కానీ షేర్ చేసుకొని ల్యాప్టాప్లోకి పంపించుకోవచ్చు, అక్కడి నుంచి దీనిలో కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్ అన్నీ కూడా ల్యాప్టాప్ నుంచి ఫోన్లోకి, ఫోన్ నుంచి ల్యాప్టాప్కి షేర్ చేసుకోవచ్చు. సో సింపుల్గా డిలీట్ చేయాలనుకున్నా కూడా సేమ్ మనం ఇదే ప్లేస్కి వచ్చి డిలీట్ కొట్టామంటే ఈజీగా అవి డిలీట్ అయిపోతాయి అనమాట. సో చూడొచ్చు ఫోన్లో కూడా డిలీట్ కొట్టడం డిలీట్ అయిపోతుంది, అండ్ డాక్యుమెంట్స్ కూడా అంతే, డాక్యుమెంట్స్ కూడా ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మూవీస్, సాంగ్స్ ఆర్ మ్యూజిక్ని ల్యాప్టాప్ టు ఐఫోన్, ఐఫోన్ టు ల్యాప్టాప్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వాళ్ళ వీడియో, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.